సో నిన్న ఇండియన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్కి అయితే మనకి డబ్ల్యూడబ్ల్యూ థీమ్లో ఒక ఇండియన్ డబ్ల్యూడబ్ల్యూ ఈవెంట్ అయింది అండ్ అదే డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ స్పెక్టాకిల్. సో ఐ హోప్ మీరు అందరూ చూసి ఉంటారు, ఒకవేళ మిస్ అయితే కానీ మీకోసమే నేను ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ హైలైట్స్ వీడియో చేస్తున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వేక్ అండ్ యూ ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్, మనకి షో స్టార్టింగ్లోనే ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొక్కింది డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ స్పెక్టాకిల్లో. అండ్ అదే గైస్, మనం ఒక సైడ్లో ఉన్నారు మన ఎన్ఎక్స్టీ ఛాంపియన్ ఫిన్ బ్యాలర్, అండ్ ఇంకొక సైడ్ ఉన్నారు మన ఇండియన్ ఫస్ట్ ఎవర్ హై ఫ్లయింగ్ మేల్ సూపర్ స్టార్, అండ్ అతను ఎవరో కాదు గురురాజ్. సో గైస్, ఇక్కడ మనకి కొత్త సూపర్ స్టారే అండ్ మీ అందరికీ తెలిసి ఉండదు గురురాజ్ గురించి. చాలా మంచి హై ఫ్లయింగ్ మూవ్స్ చేశారు గురురాజ్. అండ్ మ్యాచ్ గురించి అయితే ఏం చెప్పాలి, ఇద్దరు మంచి అట్లీస్ట్ అండ్ ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు మ్యాచ్లో. బట్ గైస్, మ్యాచ్ ఎండింగ్లో ఏమవుతుంది, ఇక్కడ మనకి ఫిన్ బ్యాలర్ తన 1916తో మ్యాచ్ని ఎండ్ చేశారు అండ్ గురురాజ్ ఈ మ్యాచ్లో ఓడిపోయారు. సో గైస్, మీరు ఇలా అనుకోండి, ఏంది ఇండియన్ ఈవెంట్ పెట్టి ఇండియన్ సూపర్ స్టార్ ఓడిపోయారని. సో ఇలా అనుకోకండి, మనకి సూపర్ స్టార్ స్పెక్టాకిల్ మొత్తం ఒక బ్యాలెన్స్లో జరిగింది. ఎలా అంటే, మన ఇండియన్ ఈవెంట్ అంటే మొత్తం ఇండియన్ రెస్టర్సే గెలవాలని కాదు, అండ్ ఆల్సో అలానే మన మెయిన్ రూస్టర్ సూపర్ స్టార్స్ కూడా ఆల్వేస్ గెలవాలని కాదు. షో అయితే మంచిగా బ్యాలెన్స్ లెవెల్లో జరిగింది అండ్ ఇదే అసలుకి జరగాల్సింది. సో సేమ్ ఇలానే అయింది, ఇక్కడ మనకి ఫిన్ బ్యాలర్ మ్యాచ్లో గెలుస్తూ కనిపించారు, బట్ మ్యాచ్ ఎండింగ్లో కూడా ఇద్దరు మంచి స్పోర్ట్స్ మ్యాన్షిప్ని చూపెట్టారు. అండ్ దెన్ గైస్, మనకి ఇంకొక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, ఒక 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ అండ్ అదే రేమిష్ షీడో, దిల్షా షాంకి, రికోషే అండ్ జైన్ జంజీర్ వర్సెస్ బ్యారన్ కార్బిన్, డాల్ జిగ్లర్, షిన్స్కే నాకమోరా అండ్ సిజారో. సో ఇక్కడనైతే మనకి ఒక మంచి 8-team ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే గైస్, స్పెషల్గా ఏం లేకుండా అంతా జస్ట్ యావరేజ్గా ఉండే ఈ మ్యాచ్, బట్ ఇక్కడ కొన్ని మంచి మూమెంట్స్ అయితే జరిగాయి. ఎలా అంటే, మీకు తెలిసిందే జైన్ జంజీర్ మన ఇండియా నుంచి ఒక బిగ్ మ్యాన్ ఉన్నారు, ఖలీ తర్వాత బాగా హైట్ ఉన్న బిగ్ మ్యాన్ అంటే అది ఇతనే. అండ్ దీన్ని గైస్ వీళ్ళు పర్ఫెక్ట్గా యూజ్ చేశారు ఈ మ్యాచ్లో. సో చూడండి, ఈ మ్యాచ్లో ఏమైంది, మనకి జైన్ జంజీర్ వచ్చేసి ఇక్కడ రికోషేని పట్టుకున్నారు, అండ్ ఎలా అయితే మనకి రికోషే సూసైడ్ డైవ్ చేయడానికి పోయారు, బట్ ఏమైంది అక్కడ జైన్ జంజీర్ ఉన్నారు. సో అలానే ఇక్కడ రికోషేని లిఫ్ట్ చేశారు అండ్ ఇక్కడ బయటికి పడేశారు నకమోరా సిజోరో పైన. సో ఇక్కడ ఏమైంది, సేమ్ ఇది ఒక హై ఫ్లై మూవ్ లాగానే అనుకోండి. అండ్ అంతేకాదు, మనకి మ్యాచ్ ఎండింగ్ టైంలో రేమేశ్వరరావు మనకి ఎలాగైతే టాప్ రోప్ నుంచి స్ప్లాష్ చేస్తారో సో అలానే జరిగింది, బట్ ఇక్కడ మన దిల్షే షాంకి ఉన్నారు, ఇతను లిఫ్ట్ చేశారు రేమేశ్వరరావుని అండ్ అలా ఒక స్ప్లాష్ జరిగింది రేమేశ్వరరావుతోని. సో ఈ మ్యాచ్ గురించి ఎండింగ్ గురించి మాట్లాడితే, ఇక్కడ రేమేశ్వరరావు, రికోషే, దిల్షే షాంకి అండ్ జైన్ జంజీర్ ఈ మ్యాచ్లో గెలిచారు. అండ్ దెన్ గైస్, మళ్ళీ మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది సింగిల్స్ మ్యాచ్, అదే ద ఫినోమినల్ ఏజే స్టైల్స్ వర్సెస్ మన ఇండియన్ సూపర్ స్టార్ జీత్ రామ్. సో జీత్ రామ్ గురించి ఏం చెప్పాలి, ఆల్రెడీ ఇతని పర్ఫార్మెన్స్ మనకు తెలిసిందే. సో ఈ మ్యాచ్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ ఈ మ్యాచ్లో చాలా హై ఫ్లయింగ్ మూవ్స్ కూడా అయ్యాయి. అండ్ గైస్, మ్యాచ్ ఎండింగ్లో మనం ఏం చూస్తాం, ఇక్కడ కొంచెం ఓమర్స్ కూడా ఒక సైడ్ నుంచి ఇంటర్ఫియర్ అయ్యారు ఈ మ్యాచ్లో, అండ్ ఈ అడ్వాంటేజ్ని తీసుకొని ఇక్కడ ఏజే స్టైల్స్ తన ఫినోమినల్ ఫోర్డంతో ఈ మ్యాచ్ని ఎండ్ చేసేసారు. అండ్ గైస్, దాని తర్వాత మనకి న్యూ డే నుంచి ఒక పర్ఫార్మెన్స్ చూడడానికి దొరుకుతుంది బిగ్గీ అండ్ జావియర్ వుడ్స్తోని. సో మనకి బాగ్రాద్ అయితే ఒక పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళు, సో ఇది మాత్రం మీరు మిస్ కావద్దు. మీరు కానీ లైవ్లో చూడకపోతే మళ్ళీ మీకు యూట్యూబ్లో కూడా వీడియోస్ వస్తాయి, వెళ్ళండి ఈ వీడియో అయిపోయాక ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. సో గైస్, దాని తర్వాత ఏమవుతుంది, మనకి ఉమెన్స్ డివిజన్ నుంచి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఫస్ట్ అయితే మన వన్ ఆఫ్ ద ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ ద క్వీన్ చార్లెట్ ఫ్లేయర్ అండ్ ఇక మన ఇండియన్ సూపర్ స్టార్స్ నుంచి ఒక ఫీమేల్ సూపర్ స్టార్ ఉంది, కొత్త సూపర్ స్టార్, అండ్ ఆమె నేమ్ సెరీనా సింధు. ఒక మ్యాచ్ స్టార్ట్ అయింది చార్లెట్ ఫ్లేయర్ అండ్ సెరీనా సింధు వర్సెస్ బేలీ అండ్ నటాలియా. సో ఈ మ్యాచ్ గురించి ఏం చెప్పాలి, ఈ మ్యాచ్ మాత్రం బాగానే జరిగింది. అండ్ ఆల్సో మీరు కొంచెం డీప్గా చూడండి, ఇక్కడ చార్లెట్ ఫ్లేయర్ తన అవుట్ఫిట్ని కూడా చేంజ్ చేసింది. సో ఒక సైడ్ నుంచి చూస్తే మన ఇండియన్ ఫ్లాగ్ లాగా రిప్రజెంట్ చేయడానికి. అండ్ ఆల్సో మనం మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ నటాలియా ఒక సబ్మిషన్లో లాక్ చేసింది సెరీనా సింధుని, అండ్ ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ నోవే చార్లెట్ ఫ్లేయర్ వచ్చి న్యాచురల్ సెలెక్షన్ ఇచ్చింది నటాలియాకి, అండ్ దెన్ ఇక్కడ సెరీనా సింధుకి ఛాన్స్ ఇచ్చింది పిన్ చేయడానికి నటాలియాని. సో సేమ్ అలానే అయింది, సెరీనా సింధు పిన్ చేసింది నటాలియాని, అండ్ ఈ మ్యాచ్లో మనకి చార్లెట్ ఫ్లేయర్ అండ్ సెరీనా సింధు ఈ మ్యాచ్లో గెలిచారు. సో మనకి సెరీనా సింధుది ఒక ఫస్ట్ మ్యాచ్ అయింది ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో, ఇంతకుముందు ఎలాంటి రోస్టర్స్ పైన కనిపించలేదు మనకి, అండ్ ఇది ఆమె డిబ్యూట్ మ్యాచ్ డబ్ల్యూడబ్ల్యూఈలో. అండ్ నెక్స్ట్ నేచర్ బాయ్ రిక్ ఫ్లేర్ నుంచి మనకు ఒక సెగ్మెంట్ చూడడానికి దొక్కింది. అండ్ ఫస్ట్ అయితే తను విజ్ చేశారు హ్యాపీ రిపబ్లిక్ డే అని అందరికీ, అండ్ ఆల్సో దాని తర్వాత మళ్ళీ మనకి మోడర్న్ రే
మహారాజా రిటర్న్ చేశారు జిండర్ మహల్. అండ్ ఆబ్వియస్లీ హీల్ క్యారెక్టర్లో ఉన్నారు కాబట్టి కొంచెం మీకు ప్రూఫ్ నచ్చకపోవచ్చు. సో రిపబ్లిక్ డే అయితే పక్కన పెట్టేసేయండి. అన్నిటికన్నా ముందు మనకి మోడర్న్ డే మహారాజా తనకి తానే పోగొడడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మోడర్న్ డే మహారాజా రిటర్న్ వచ్చారు. అండ్ ఇది మీరు సెలబ్రేట్ చేయాలి రిపబ్లిక్ డే గురించి తర్వాత మాట్లాడదామని. అండ్ దాని తర్వాత ఏమవుతుంది, మనకి డ్రూ మ్యాక్టర్ వచ్చారు. అండ్ ఈసారి డ్రూ మ్యాక్టర్ ఒక్కరే రాలేదు, తన కొత్త ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చారు. అండ్ వాళ్ళే మన ఫార్మర్ ఎన్ఎక్సీ ట్యాగ్ టీమ్ ఇండియా మెంబర్స్, అదే ఇందర్ షేరు ఏదైతే రింకు రాజ్పూత్ అండ్ సౌరవ్ గుజారే ఉన్నారో, సో వాళ్ళతో వచ్చారు. అండ్ మనకు అర్థమైపోయింది మనకి మెయిన్ ఈవెంట్లో ఒక సిక్స్ మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందని. సేమ్ అలానే మ్యాచ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ మ్యాచ్ కూడా చాలా బాగా జరిగింది. ఈ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అయితే మొత్తం షోని స్టీల్ చేసుకుంది. అండ్ గైస్ మనం మ్యాచ్ బెస్ట్ మూమెంట్స్ గురించి మాట్లాడుకుంటే అది ఎండింగ్లో జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ జిండర్ మహల్ బిగ్ని ఇచ్చారు డ్రూ మ్యాకింటైర్కి, అండ్ దెన్ బాలీవుడ్ బాయ్స్కి ట్యాగ్ చేశారు. అండ్ మన ఛాంపియన్ వచ్చేసి ఇక్కడ సౌరవ్ గుజారేకి ట్యాగ్ చేశారు. దెన్ ఏమైంది, ఇక్కడ సౌరవ్ గుజారే చాలా రోజుల తర్వాత మళ్ళీ టీం రసల్ చేస్తుంది కాబట్టి బిగ్ బూట్స్తోని ఇద్దరు బాలీవుడ్ బాయ్స్ పని అటాక్ చేశారు. అండ్ దెన్ వాళ్ళని ఎలా అయితే బ్రాన్స్ వెయిన్ టాస్ చేస్తారో సేమ్ అలానే వీళ్ళతో కూడా చాలా బాగా ఆడుకున్నారు. అండ్ దెన్ మ్యాచ్ ఎండింగ్లో ఏమవుతుంది, ఇక్కడ డ్రూ మ్యాక్టైర్ క్లేమర్తోని అండ్ మన ఇందర్ టీం వాళ్ళ ఎల్బోతోని మ్యాచ్ని ఎండ్ చేశారు. సో ఇక్కడ మన ఫేస్ టీమ్ అయితే గెలిచింది. అండ్ మ్యాచ్ ఎండింగ్ అయిపోయాక ఇక్కడ మంచి సెలబ్రేషన్ అవుతుంది. షోలో ఉన్న అందర్ డబ్ల్యూబీ సూపర్ స్టార్స్ కనిపించారు మన ఇండియన్ రెస్లర్స్ అండ్ మెయిన్ రోస్టర్ రెస్లర్స్ కూడా. సో మొత్తం థండర్ డోమ్ థీమే మారిపోయింది, మొత్తం ఇండియన్ ఫ్లాగ్ లాగా. అండ్ దెన్ ఇలా మన ఈ నిన్న జరిగిన డబ్ల్యూబీ సూపర్ స్టార్ స్పెక్టాకిల్ ఆఫర్కి వెళ్ళింది. సో గైస్ షో అయితే మంచిగా బ్యాలెన్స్ వేలో జరిగింది, బట్ కొన్ని థింగ్స్ని మనం మిస్ అయ్యాం. ఎలా అంటే మనం అనుకున్నాం ఇక్కడ మనకి గ్రేట్ కళ్యాణ్ కవితాదేవి చూడడానికి దొరుకుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కవితాదేవి అయితే ఒక మంచి మ్యాచ్ వస్తుంది ఉమెన్స్ డివిజన్ నుంచి అని, బట్ అలా జరగలేదు. ఎందుకంటే మీకు తెలిసిందే వాళ్ళిద్దరు అయితే కరెంట్లీ ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. అండ్ మనది షో అయితే మొత్తం థండర్ డోమ్లో జరుగుతుంది టాంపా ఫ్లోరిడాలో. సో వాళ్ళు రావడం అయితే కష్టం. సో అందుకోసమని మనకి వీడియో అపిరియన్స్లో కనిపించారు. అండ్ ఆల్సో రోమన్ రీజ్ కూడా ఇక్కడ రిపబ్లిక్ డే విష్ చేస్తూ కనిపించారు. అండ్ గ్రేట్ కాళీ కూడా కనిపించారు. షోకి అయితే రాలేకపోయారు, బట్ రిపబ్లిక్ డే అయితే విష్ చేశారు. సో ఇది గైస్ మన ఇవాళ డబ్ల్యూబీ సూపర్ స్టార్ స్పెక్టాకిల్ హైలైట్స్ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.